ఫస్ట్ సుకు గురించి మాట్లాడాలి. సుకు ఆర్యా సినిమాకి ముందు నాకు పరిచయం. అంటే ఒక ట్యూషన్స్ చెప్తూ ఒక లెక్చరర్గా లైఫ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి రైటర్ అయ్యి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యి ఆర్యా లాంటి ఒక సినిమా తీసి ఆ తర్వాత తనకంటూ ఒక ఆడియన్స్ సంపాదించి ఇవన్నీ ఇవన్నిటి వరకు సుక్కు తెలుసు. కానీ సుక్కు తీసుకున్న చాలా గట్సీ స్టెప్ అండ్ డేరింగ్ స్టెప్ తన తన పేరు మీద ఒక బ్యానర్ పెట్టి ఒక ప్రొడ్యూసర్ అవడం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అవడం అనేది నార్మల్ విషయం కాదండి. ఒక డైరెక్టర్ సినిమా చేస్తే కెరియర్ మాత్రమే స్టేక్లో ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్ సినిమా చేస్తే వాళ్ళ లైఫే స్టేక్లో ఉంటుంది. సో అలాంటిది సుక్కు ఇంత క్రెడిబిలిటీ సంపాదించుకొని అతని క్రెడిబిలిటీని స్టేక్లో పెట్టుకొని ఒక ఫస్ట్ సినిమా కుమారి 21F తో ఒక సక్సెస్ఫుల్ బ్యానర్ని స్టార్ట్ చేశాడు. ప్రౌడ్ ఆఫ్ యూ సుక్కు, నిజంగా నీకు ఉన్నంత గట్స్ నాకైతే లేవు. అండ్ తన ఒక్క కాల్తో ఇంతమంది డైరెక్టర్స్ ఇక్కడికి వచ్చారంటే డైరెక్టర్స్ ఫ్రెటర్నిటీలో సుక్కు కమాండ్స్ అ స్పెషల్ రెస్పెక్ట్ ఫర్ ద వే హీ థింక్స్, ఫర్ ద వే హీ కన్సీవ్స్ అండ్ ఫర్ ద వే ఆయన స్క్రీన్ ప్లే కోసం కానీ అతను రాసే ప్రతి ఒక్క మాటకి ఒక రెస్పెక్ట్ ఉంది. చరణ్ సార్, ఐ జస్ట్ హర్డ్ వన్ సాంగ్ ఫ్రమ్ రంగస్థలం, ఫెంటాస్టిక్. సుక్కు వినిపించాడు, ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు సీ యర్ న్యూ అవతార్, జస్ట్ వెయిటింగ్ ఫర్ రంగస్థలం. అండ్ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి, థామస్ గారికి, డెబ్యూటెంట్ అశోక్, ఈషా అండ్ సాయి కార్తిక్, దిస్ యువర్ డే యాక్చువల్లీ, ఆల్ ది వెరీ బెస్ట్ బడీ.